హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ కాపు తోడేలు ఫ్రాన్స్ దేశంలో ఇప్పుడు పెద్ద మైదానంగా ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు విస్తృతమైన అరణ్యం ఉండేది ఆ అరణ్యం కాలిపోవటానికి కారణం ఈ విధంగా చెబుతారు ఈ కథ ఫ్రెంచి జానపద కథ అరణ్యం మంచున ఒక పేద కాపు తన భార్యతో నివసిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆ కాపు రెండు పెద్ద రొట్టెలు కొని అరణ్యం గుండా ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద తోడేలు చెట్ల చాటు నుంచి వచ్చి అతని దారికి అడ్డంగా నిలబడింది ఆ తోడేలు బక్క చిక్కి చర్మం ఎముకలకు అంటుకుపోయి ఉంది అది గుహలాంటి నోరు తెరిచి కాపుకేసి చూస్తూ గుర్రు పెట్టింది దాని కోరలు చాలా పెద్దవిగా భయంకరంగా ఉన్నాయి కాపు ఆ తోడేలుని చూసి భయంతో కొయ్యబారిపోయాడు పారిపోవటం అసంభవం అంత పెద్ద తోడేలుతో అతను పోరాడి జయించను లేడు అంతలో అతనికి ఒక ఆలోచన వచ్చింది అతను తోడేలుతో నీకు పాపం ఆకలిగా ఉందా తోడేలు ఈ రొట్టె కొంచెం తిను అంటూ ఒక పెద్ద రొట్టె నుంచి ఒక మొక్క తుంపి తోడేలుకు వేశాడు తోడేలు దాన్ని తీసుకొని ఆప్యాయంగా తినసాగింది అదే సమయం అనుకుని కాపు దాని పక్కగా జారుకొని ముందుకు పోసాగాడు ఎంతో దూరం పోకముందే తోడేలు తనను వెమ్మడిస్తున్నట్టుగా అతనికి తెలిసింది మంచి తోడేలు ఇంకాస్త తీసుకో అని తోడేలుకు మరొక రొట్టెముక్క వేసి కాలిసత్తువ కొద్దీ పరిగెత్తసాగాడు కాపు కానీ తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు కాపు రొట్టె తించి వేస్తూనే ఉన్నాడు అతను వేసే రొట్టెముక్కలు తింటూ తోడేలు అతన్ని వెంబడిస్తూ వస్తుంది అతను ఎంత వేగంగా పరిగెత్తిన తోడేలు అతన్ని వెంబడించటం మానలేదు చిట్ట చివరకు ఆయాసంతో రొప్పుతూ కాపు తన ఇంటికి వచ్చి పడేసరికి అతని రెండో రెట్టెలో ఒక చిన్న తుంపు మాత్రమే మిగిలింది తోడేలు అతని వెనుకగా వచ్చి అతని ఇంటి ముందు కూర్చుంది కాపు భార్య తన భర్త ఉత్త చేతులతో రావటం చూసి రొట్టెలేవి రొట్టెలతో తినటానికి అంబలి సిద్ధం చేసి ఉంచాను అని అన్నది ఊపిరి కూడా అందని స్థితిలో ఉన్న కాపు తన భార్యకు ఇంటి బయట ఉన్న తోడేలును చూపాడు తోడేలే అందుకే అలా పరిగెత్తుకొచ్చావు ఇంకా నయం నీవు దాని వాత పడలేదు అన్నది భార్య మనం తినటానికి కొన్న రొట్టెలు దానికి వేశాను అన్నాడు కాపు నిక్షేపమంటి రొట్టెను దిక్కుమాలిన తోడేలు మింగేసిందా ఏం చోద్యం నీవు లోపలికి వచ్చి తలుపు మొయ్యి లేకపోతే అది నిన్ను నన్ను కూడా మింగేస్తుంది అన్నది కాపు భార్య కాపు తలుపు మూయబోతు తన చేతిలో మిగిలిపోయిన రొట్టెతుంపును తోడేలుకు వేస్తూ ఇది కూడా నువ్వే తిను తోడేలు అని తలుపు గడియ పెట్టేశాడు తోడేలు ఆ ముక్క కూడా తినేసి చాలాసేపు ఆ ఇంటి బయటనే కూర్చున్నది లోపల భార్యాభర్తలు ఉత్త అంబలి ఆరగించసాగారు తింటున్నంతసేపు కాపు భార్య తోడేలును శాపనార్థాలు పెడుతూనే ఉన్నది లోపల సంభాషణ ముగియగానే తోడేలు అరణ్యంలోకి వెళ్ళిపోయింది తరువాత ఇలా కొన్ని నెలలు గడిచాయి కాపు అతని భార్య కష్టపడి పనిచేసి కొంత డబ్బు కూడబెట్టి దానితో ఒక ఆవును కొనటానికి నిశ్చయించారు కాపు ఆ డబ్బు తీసుకొని అరణ్యం గుండా సంతకు బయలుదేరాడు సంతలో అతను తన దగ్గర ఉన్న డబ్బుకు ఏ వయసుమలిన ఆవుగాని వస్తుందేమోనని చూస్తూ ఉండగా ఒక సన్నని పొడుగాటి మనిషి అతనికి ఎదురుపడి ఆవును కొంటున్నావా అని అడిగాడు అవునండి కానీ నా దగ్గర మంచి ఆవును కొనటానికి తగినంత డబ్బు లేదు అన్నాడు కాపు మా కొట్టంలో చాలా ఆవులున్నాయి వాటిలో నీకేదైనా నచ్చుతుందేమో చూడు అన్నాడు ఆ పెద్ద మనిషి ఇద్దరూ కలిసి ఒక చక్కని ఇంటికి వెళ్ళారు ఇంటి వెనక ఆవుల కొట్టం ఉన్నది అన్నింటిలోకి మంచి ఆవును ఏరుకో అన్నాడు పెద్ద మనిషి కాపు ఆ ఆవుల్లో తనకు శ్రేష్టంగా కనిపించిన దాన్ని ఎన్నుకున్నాడు మంచి ఆవునే ఏరుకున్నావు అంటూ ఆ పెద్ద మనిషి ఆ ఆవు మెడకు పలుపు కట్టి దాని చివర కాపుచేతికి అందించాడు తరువాత ఆయన తన జేబులో నుంచి ఒక డబ్బీ తీసి ఇది నీ భార్యకు నా కానుక అందులో ఏమున్నది ఆమెనే చూసుకోమను ఆమె ఒంటరిగా ఉన్నప్పుడే చూడమను సుమ అని అన్నాడు కాపు ఆశ్చర్యంతో ఆ డబ్బీని అందుకుంటూ తమకు మా మీద ఎందుకింత దయా అని అడిగాడు పెద్ద మనిషి అందుకు నవ్వి నువ్వు ఒకనాడు నా మీద దయతలిచి నాకు రెండు రొట్టెలు పెట్టావు కదా నేనే ఆ తోడేలును నేను మంచివాళ్లకు మంచివాణ్ణి చెడ్డవాళ్లకు చెడ్డవాణ్ణి ఇక నువ్వు వెళ్ళు దేవుడు నీకు మేలు చెయ్యాలి అని అన్నాడు ఇది విని కాపుకు ఆనందము ఆశ్చర్యమూ కూడా కలిగాయి అతను ఆవుతో అడవిదారిన ఇంటికి బయలుదేరాడు దారి పొడువునా కాపు ఆ డబ్బీలో ఏమున్నదో తెలుసుకోవాలని తహతహలాడాడు దాన్ని తన భార్య ఒంటరిగా ఉన్నప్పుడే తెరవాలని ఆ తోడేలు మనిషి ఎందుకు అన్నాడు కాపు డబ్బీ పైకి తీసి అటూ ఇటూ తిప్పి చూశాడు వాసన చూశాడు కానీ అందులో ఏమున్నది చిక్కలేదు తన భార్యకు తనకు మధ్య రహస్యాలు లేవు అందుచేత ఆమె డబ్బీలో ఏమున్నది తప్పక చెబుతుంది ఆ భాగ్యానికి ఇంటికి పోయిన దాకా ఆగటం దేనికి కాపు డబ్బీ తెరిచి అందులో ఏమున్నది చూడటానికే నిశ్చయించుకున్నాడు అతను వావును మెయ్యటానికి వదిలిపెట్టి ఒక చెట్టు కింద కూర్చొని భద్రంగా డబ్బీ మూత తెరిచాడు మరుక్షణమే అతను డబ్బీని కింద వదిలేసి చివాలున లేచి దూరంగా వెళ్ళాడు ఎందుకంటే డబ్బీలో నుంచి బ్రహ్మాండమైన జ్వాల పైకి వచ్చింది ఆ జ్వాలకు చెట్టుకొమ్మలు అంటుకున్నాయి అమ్మయో నా భార్య ఈ డబ్బీ తెరిచి ఉంటే దాని జుట్టు ముఖము కాలిపోయి ఉండేవే ఆ రాత్రి అంబలి తాగుతూ తనను శాపనార్థాలు పెట్టినందుకు తోడేలు మనిషి నా భార్య మీద పగ తీర్చుకోవాలని చూశాడు అని అనుకున్నాడు కాపు ఇప్పుడు చెట్టు నిలువునా తగలబడిపోతుంది కాపు తన ఆవును తీసుకొని గబగబా ఇంటికి వెళ్ళిపోయాడు ఆ నిప్పే అరణ్యంలో చాలా భాగం తన పొట్టను పెట్టుకుంది అయితే కాపు అతని భార్య ఆవును పెట్టుకొని చాలా కాలం సుఖంగా బ్రతికారు ఈ విధంగా కాపు తోడేలు అనే ఈ కథ సమాప్తమైంది ఇది ఫ్రెంచ్ దేశపు జానపద కథ అలాగే మరొక మంచి కథ అతి తెలివి ఒక ఆసామి తన పొరుగు ఆసామి వద్ద ఒక కుండ అరువు తీసుకున్నాడు అందులో వెన్నె కాచుకుందామని అతను నిప్పు చేస్తూ ఉండగా ఎక్కడి నుంచో పిల్లి వచ్చి కుండపైన కాళ్ళు పెట్టి లేచి నిలబడింది అది చూసి అతను పిల్లిని తరమ్మబోయాడు పిల్లి వెనక్కు దూకింది కుండ అరుగు మీద నుంచి కిందపడి రెండే రెండు ముక్కలైంది కుడా అరువు తెచ్చినవాడు తడువుకోకుండా రెండు ముక్కలు జిగురు పెట్టి అంటించి పొరుగువాడి వద్దకు తీసుకుపోయి ఇదిగో నీ కుండ అని ఇచ్చేశాడు పొరుగువాడు పగులు గమనించి ఏమిటిది అని అన్నాడు ఆసామి అందుకు నాకు తెలియదు అంటూ ఇంటికి వచ్చాడు పొరుగువాడు కోర్టులో ఫిర్యాదు చేశాడు ఆసామి ప్లీడర్ వద్దకు వెళ్ళి సలహా అడిగాడు ప్లీడరు అంతా విని జరిగిన దానికి సాక్షులెవరూ లేరు కనుక నువ్వు మూడు విధాలుగా సమర్థించుకోవచ్చు నువ్వు కుండ అరువు తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదని అనవచ్చు లేదా నువ్వు దానిని తిరిగి ఇచ్చాక పగిలిందేమో అనవచ్చు అన్నింటికన్నా బేషైనదేమంటే అసలు నువ్వు కుండ తీసుకోలేదనవచ్చు అని అన్నాడు కుండ ఖరీదు పావలే అయినా మంచి సలహా చెప్పినందుకు ప్లీడర్కు రూపాయిచ్చి ఆసామి ఇంటికి వచ్చాడు మర్నాడు కోర్టులో విచారణ ఆసామి గారితో ఇలా విన్నవించుకున్నాడు అయ్యా నేనా కుండ తీసుకున్నప్పుడే అది పగిలి ఉన్నదండి ఆ మాటకు వస్తే అది నేను ఇచ్చినాక పగిలిందేమో నాకు ఆ సంగతి తెలియదండి అన్నింటికన్నా ముఖ్యమేమంటే ఆ కుండను అరువు తీసుకోలేదండి ప్లీడరు సలహా ఇంత బాగా పాటించిన న్యాయాధికారి తనకు రెండు రూపాయలు జరిమానా ఎందుకు వేశాడో ఆసామికి అర్థం కాలేదు ఆయన డబ్బు చెల్లించి ప్లేడర్లను తిట్టుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఈ విధంగా అతి తెలివి అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ని మీ స్నేహితులకి బంధువులకి కూడా షేర్ చేయాలి మరి అలాగే విచిత్రం అనే మా మరొక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో కూడా మీకు చందమామ కథలు రోజు వినిపిస్తూ ఉంటాయి అలాగే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి అందులో మీరు చందమామ కథల్ని పేజీల రూపంలో చదవచ్చు ఆ రెండు లింక్స్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నచ్చినట్లయితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్